ఏకాదశి గరుడ వాహనంపై మహావిష్ణువు దర్శనం కొత్తపల్లి పట్టణంలో క్యాలెండర్ ఆవిష్కరణ ముఖ్య అతిథిగా పాల్గొన్న కచ్చు రవి కుర్మ महादश स्वामीवारी दर्शक मंत्री अल्लोल राजन सिरसिल जिले बीजेपी निरसन एगव माने पन पूर्ति आंदोलन डीटेल चूस्ते संगारेड्डी जिला अमीनपूर् मुनपल पैधि बीरंगूड गुट पै श्री वेंकटेश्वर स्वामी देवालय में वैकुंठ एकादशि वेड़क अंगरंग वैभव जी कोविड निबंधनलु पाटिस्तू प्रजलु मास्कुलु धरिंची स्वामिनी दर्शनं चेसुकुन्नारु आलयंलो प्रत्येक पूजलु निर्वहिंचामनि अर्चकुलु नानाजी तेलिपारु महाविष्णुवु गरुड वाहनंपै 3 कोट्ल देवतलतो भूलोकानिकि दिगिवच्चि भक्तुलकु दर्शनमिस्तारु कनुक ई रोजुन मुक्कोटि एकादशि अंटारु। हरिः ओम् उदग्रहस्तन्द्रुतशङ्खचक्रं पीताम्बरं दर्शितपादपद्मं हस्तद्वयेनाश्रितपारिजातं श्रीभूसमेतं भज वेङ्कटेशं बीरांगुडगुट्ट श्री वेङ्कटेश्वरस्वामी आनंद आलयंलो ईरोजु वैकुंठ एकादशि सदर्भंगा ईरोजु उदयं 3 गंटलकी स्वामारिकी విశేషమైనటువంటి సహస్రనామార్చన అలాగే 5 గంటలకి ఉత్తరద్వార దర్శనం జరిగింది। ఈ కోవిడ్ నిబంధనలన్నీ కూడా అనుసరిస్తూ మాస్క్ లేని వారిని లోపలికి రానియకుండా అంతా కూడా చాలా చక్కగా కూడా దర్శనం జరుగుతోంది। ఈ ముక్కోటి ఏకాదశి రోజు భక్తులందరూ కూడా ఉదయమే 4 గంటలకల్లా వచ్చి స్వామివారిని మహాద్భుతంగా స్వామివారిని దర్శించుకున్నారు। హరి ఓం తస్సతు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు। ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా భక్తులకన్నీ కూడా సమకూర్చిట్టుగా క్యూ లైన్లు అన్నీ కూడా పోలీస్ వారి ఆధ్వర్యంలో అంతా కూడా చాలా చక్కగా జరుగుతోంది। ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా శాసనమార్చన అలాగే విశేషమైన అర్చనలన్నీ కూడా ఈ రోజు సాయంత్రం దాకా కూడా జరుగుతూనే ఉంటాయి। కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో కురుమ యువచేతన్య సమితి ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు। కురుమ సంఘ సభ్యులు కార్పొరేటర్ కచ్చు రవి కురుమ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు। కురుమలు రాజకీయంగా విద్యాపరంగా చైతన్యవంతులు కావాలని కార్పొరేటర్ అన్నారు। కురుమల అంతా ఒకే తాటిపై ఉండి రాజకీయాలకు అతీతంగా పని చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో కురుమ సంఘ సభ్యులు పాల్గొన్నారు। మనం ర్యాంకింగ్గా ఎదగాలంటే కురుమలని వెనుక ఉన్నాం దాదాపు మొత్తం స్టేట్ వైడ్ చూసినా వైరస్ స్టేట్ చూసినా మన కురుమలు అనేది బాగా దూరంగా ఉన్నారు। ఎందుకంటే ఈ విధంగా ఏంటంటే మన యూత్ అనేది కేవీసీసీ మంచి ఒక మంచి దగ్గర తీసుకుంది మన జిల్లా లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ కురుమ సంఘం ఉన్నాయి అంతంత మాత్రమే ఉంటున్నాయి। దానివల్ల ఏమైపోతుంది మొత్తం పనులు కింది స్థాయి వరకు వెళ్ళిపోతలేదు మన కురుమ సంఘం అనేది ఇది గొప్ప నిర్ణయం ఉంది। కేవీసీఎస్ సర్టిఫికేట్ అనేది యూత్ వర్గాలు ఈ ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా కూడా చిన్న చిన్న గ్రామంతో వెళ్ళిపోవడానికి అవుతుంది। యూత్ మన దాంట్లో ఎంతో నెంబర్ ఆఫ్ నాలెడ్జ్ పర్సన్స్ మంచి అంత ప్రొఫెసర్స్ డిఎస్పీలు ఏఎస్పీలు ఉన్నారు కానీ బయటకు అసలు లేదు। ఎందుకు
ర్యాగింగ్ వెనకెత్తలేదు మొత్తం. మొన్న వాళ్ళు పార్టీలు వేరైనా పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పుకుంటూ మనల్ని తప్పేస్తున్నారు. మనం యాదవ సోదరు మన దుర్మాన్ చెప్పుకోనికి ముందుకు భయపడుతున్నాం. ఒకప్పుడు మనం భయపడేది, ఇప్పుడు గర్వం చెప్పుకున్నాం. ఎందుకు? మనంతా ఒకటి. మనల్ని వాళ్ళు ఏం చేస్తుండే వేరే కమిటీ మమ్మల్ని కాబు అని రెడ్డి గారు రావుస్ అని ఏం చేస్తుంటే వాళ్ళు వాడుకుంటారు. మనం వాడుకొని మనం మన చైతన్యం వాడుకొని వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతున్నారు కానీ మనం ఇక్కడ ఉంచుతున్నాం. దానివల్ల మనం మస్తు తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. ఎందుకు అవుతున్నామంటే మనం యూనిట్ అయ్యి పార్టీలు ఏ పార్టీలో ఉన్నాం మనం ఒక దాటికి రావాలి. ఏమేమి ఏంటంటే మనం వార్డు మెంబర్లు సర్పంచ్ దాకానే ఉంటున్నాం. ఎమ్మెల్యే జడ్పీటీసీ మన ఎమ్మెల్యే స్థాయి ఎంపీ స్థాయి వరకు పోవాలి. మన ఏ మండలాలు చూసినా మన హెడ్ క్వార్టర్ చూసినా మనం ఉండాలి. ఇక్కడ చూసినా మన పాపులేషన్ ఎక్కువ ఉంది. ఎందుకు అసలు ఇట్లా ఎందుకు జరుగుతుంది? మనం అందరం ఒకటేనానుకో. ఏ పార్టీ ఉంది? కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా మన కమ్యూనిటీ వచ్చినప్పుడు అందరూ ఒకటే అనుకో. మనం ఎక్కడికైనా పోవచ్చు. అక్కడ ఏమైంది? గ్రామాలలో మన మండలం ఏమవుతుందంటే ఇప్పుడు రావచ్చు రెడ్డి చేస్తున్నాను అలాగే ఒక వ్యక్తి పట్టుకుంటారు. పట్టుకొని ఆదాయిపోయి వర్క్ చేసుకున్నాం. ఫోన్ వర్క్ చేసుకుని పార్టీ ఏదైనా మనం మన కమ్యూనిటీ వచ్చే వరకు కేవాసీ ఏసైనా కుర్మ సంఘం అని ఏ సంఘం వచ్చిన వరకు యూత్ సంఘాలు ఉంటాయి యువజన సంఘాలు అన్ని వచ్చిన ఒక్కదాన్ని కష్టం అనుకో. మనం ముందుకెళ్ళవచ్చు. మనం యూనిట్ ఉపయోగం అనుకో. మంచి మంచి కార్యక్రమాలు ఇవ్వచ్చు. మంచి మంచి రాజకీయంగా తిరగచ్చు. మనం ఎంప్లాయీస్ అయినా మంచి మంచి మన అడ్డుపెట్టుకోవచ్చు. నాకు తెలుసు. నాకు ఇక్కడ రానికి కారణం ఏంటంటే ముఖ్యంగా స్వామిని ఎస్ఐ ఉండే మన మమ్మీ కొంచెం క్లాసులు ఇచ్చింది మాకు వాసనకు అంతా ఈ ర్యాగింగ్ తెలుపు వాసనకి ఉండాలా రావాలని చెప్పి అది జడ్పీటీసీ ఇప్పుడు సిఐ అండి మన చమ్మికుండలో అని ఎస్పెషల్ క్లాసులు తీసుకున్నాను. రీసెంట్ క్లాసు ఇది ముందంగా అంతకుముందు కేవస్ తీసుకుంటున్నా మంచి ఇస్తుంది. దీనివల్ల ఏంటంటే పబ్లిక్ వెళ్ళిపోతుంది వాసన. మన కుటుంబ సంఘం అనేది పట్టించడం కావాలి. వేరే కమ్యూనిటీస్ ఉన్నాయి. వేరే కమ్యూనిటీస్ ఎట్లా మనం దాదాపు అయితే మనం కర్నాలు ఉదాహరణ చెప్తా. కర్నాలులో మున్నూరు కాపులు ఉన్నది ఏ ఉన్నారు మొత్తం వాళ్ళే ఉంటారు. కార్పొరేట్స్ అయినా వేరే అయినా ఎంపీ అయినా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మొత్తం వాళ్ళే ఉన్నారు. ఎందుకున్నారు? వాళ్ళు మన కమ్యూనిటీ వచ్చాక ఒకటే మెసేజ్ కాదు మన అక్కడ వీడిపోతుంది. మనదాం ఏంటంటే స్వార్థం ఫస్ట్ వినడాలి. మెయిన్ మన ఎక్కడ ఉందంటే మనం కన్వల్యూషన్ పెడుతుంది. ఏది మన ఈ దేశానికి ఫస్ట్ వెన్నుముకాన్ని మనం సపోర్ట్ చేస్తే ఇంతవరకు పనవుతాయి మా ఆలోచన. ఎగ్జాంపుల్ మనం ఒకసారి శిక్షణ కొంచెం మిషన్ జరిగినప్పుడు అక్కడ ఇమీడియట్గా మనం 10 నిమిషాల పని అయింది. ఇటువంటి కార్యక్రమం చైన్ శిక్షణ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా పనులు అనేది చిన్న జరుగుతుంది. మీరుస్తున్న ఏమైనా ఏమి ఇబ్బందులు ఉన్నా వాటి మాత్రం కానీ పని మీకు ఖచ్చితంగా మేము చెప్తాం. సపోర్ట్ చేస్తాం. ఏదేదో మేము నిన్నగా ఉండొచ్చా అనే ఉద్దేశం తీసేయండి. ఖచ్చితంగా మేము కూడా కష్టపడుతున్నాం. పొలం గురించి బాగా కష్టపడుతున్నాం. ఎప్పుడంటే మాకు రోజు అనేది ఒక వారానికి 10 రోజులకు 15 రోజులకు ఒకసారి జూమ్ మీటింగ్ ఉంటుంది. మాకు ఇద్దరు ఏం చెప్తారంటే ఇట్లా ఇట్లా మనసుతో ఇట్లా ఉండాలి ఇట్లా చేయాలి మన కులాన్ని ముందుకు పట్టకపోయే ప్రయత్నం చేస్తారు. వాస్తవంగా ఈ వ్యవస్థలో ఒక 2 లక్షలు జీతం చేసేవాళ్ళు 50 జీతం చేసేవాళ్ళు దాదాపు 30 మంది 40 మంది. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణలోని అన్ని ఆలయాలకు మహర్దశ వచ్చిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన నిర్మల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వైభవంగా నిర్మించిన యాదాద్రి ఆలయం మార్చి 28 తేదీన ప్రారంభం కానుందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు మరిన్ని నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఏకాదశి తెలంగాణ రాష్ట్రమంతటా కూడా దేవాలయాల్లో ఉత్తర ద్వారా దర్శనం కూడా ఎంతో పవిత్ర దినం. ఈరోజు మన నిర్మల్లో వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో మనం ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశం చేసి వెంకటేశ్వర స్వామిని ఒక్కడం జరిగింది. ఈ కరోనా తొందరగా పోగొట్టి మిమ్మల్ని సురక్షితంగా మళ్ళీ స్వేచ్ఛ జీవితాలు గడిపోయే విధంగా ఈ కరోనాను పారదోలాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దేవాలయాలన్నీ కూడా బ్రహ్మాండంగా తయారై యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం కానీ కొత్తది మార్చి 28వ తేదీన పునర్ప్రతిష్ట కార్యక్రమం జరగబోతున్న సందర్భంగా
मरी एन अड़क भक्त आ देवालय राति शिल कृष्णशिल राजन्न सिरिसिल्ल जिल्ला गंभीरावुपेट मंडलंलो बीजेपी मंडल शाख आध्वर्यंलो गंभीरावुपेटलो एगुव मानेरु पनुलनु पूर्ति चेयालनी निरसन चेपट्टारु। ई कार्यक्रमंलो मंडल अध्यक्षुडु गंटा अशोक जिल्ला अधिकार प्रतिनिधुलु देवसाने कृष्ण गड्डमीदी प्रसाद रेड्डी पत्ति स्वामीराजा बंदारं देवेंदर गौड जिल्ला युवमोर्चा उपाध्यक्षुलु पर्षगौड पाल्गोन्नारु। పాత్రికేల సమావేశంలో ఒక వివరణ ఇచ్చారు ఏంది అంటే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకము అతి ధనిక లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఏదైనా ఉందా అంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పిండు। మరి అయ్యా మంత్రి గారు ఆ మీరు చెప్పినటువంటి ఆ ప్రాజెక్టులో 9వ ప్యాకేజీ ఉన్నదా లేదా 9వ ప్యాకేజీ కనుక ఉంటే ఈ గంభీరపేట మండలంలో ఉన్నటువంటి ఎగవ మానేరుకు నీళ్ళు ఎప్పుడు వస్తాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది। అదేవిధంగా మేము మొన్న ఆరోపణ చేసినాం మీ మీద ఏమని చేసినాము అంటే గతంలో ఇక్కడ నుంచి రోడ్డు పేరు చెప్పి ప్రజల ప్రజాధనం దుర్వినియోగం చేశారని చెప్పేసి అన్నసం మేము ఆరోపిస్తున్నాం కదా। ఆ రోడ్డు కనుక ఉంటే ఇక్కడ రోడ్డు చూపించండి, రోడ్డు కనుక లేకపోతే మేము ఎలాంటి రోడ్డు చేయలేదు అని చెప్పేసి గంభీరపేట ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి అంటున్నాం। మరి అదేవిధంగా మీరు మేము ఈ కార్యక్రమం కనుక చేసినట్టయితే అక్రమ కేసులు పెట్టిరు పోలీస్ బలగంతోని మీరు మీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది టిఆర్ఎస్ నాయకులతో ఇచ్చినటువంటి పిటిషన్ ద్వారా మా మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసి మమ్మను కేసుల పాలు చేసిరు। ఎన్ని కేసులు చేసినా మేము భయపడాల్సిన అవసరం లేదు। మాకు కేటీఆర్ గారు 9వ ప్యాకేజీ ద్వారా ఎగవ మానేరుకు నీళ్ళు వచ్చేంత వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి కార్యక్రమం చేస్తామని చెప్పినాం, అందులో భాగంగా ఇది రెండో కార్యక్రమం। ఇయ్యలటి నుంచి డేట్ కూడా మీరు గుర్తుంచుకోరి, కరెక్ట్ 15 రోజుల తర్వాత మళ్ళీ ఒక కార్యక్రమం చేస్తాం। మీరు ఈ 9వ ప్యాకేజీ మీద స్పందించేంత వరకు గంభీరపేట మండల ప్రజలకు ఏదైతే మీరు ఇచ్చిన హామీ ఏం చెప్పారు అంటే 9వ ప్యాకేజీ ద్వారా ఎగవ మానేరుకు నీళ్ళు తీసుకొచ్చి గంభీరపేట మండల ప్రజల కాళ్ళు కడిగినాక ఓట్లు అడుగుతా అని చెప్పేసి అని అన్నావు। నువ్వు కాళ్ళు ఎప్పుడు కడుగుతావు, ఇక్కడ ఓట్లు ఎట్లా అడుగుతావు అని చెప్పేసి రకంగా మేము తెలియజేస్తున్నాం। అందులో ఆ మండల శాఖ అధ్యక్షుడు ఏమంటాడు, మొన్న రోడ్డు వెడల్పు ఆపుతున్నాను అని చెప్పేసి అంటాడు। రోడ్డు వెడల్పు నేను ఆపుతున్న సంగతి నీ మంత్రి నోటితో చెప్పి నువ్వు ఎప్పుడు కాదు, ఒక దాబాని అది చెప్పించే దమ్ము కనుక లేకపోతే తక్షణం రోడ్డు మీద ఉన్నటువంటి ఎంతమంది అయితే నష్టపోతున్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం కట్టిస్తూ రోడ్డు వెడల్పుకి ఎంతైతే నిధులు అవసరం ఉంటాయో అవి తీసుకొచ్చేందుకు మీరు ప్రయత్నం చేయించుర్రి, చాలామంది మీరు ప్రజాప్రతినిధులు ఉన్నారు, అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ అడ్డంకి కూడా కాదు అని చెప్పేసి చెప్తున్నాం। అదేవిధంగా నీ మంత్రి గత 2-3 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏదైతే ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తా అన్నాడో 25 లక్షల రూపాయలు తన యొక్క సొంత నిధులు ఇస్తా అని చెప్పేసి అన్నాడు ఏకగ్రీవం, అయితే ఎన్ని రూపాయలు ఇచ్చిండో చెప్పాల్సిన బాధ్యత ఉంది। అదేవిధంగా ఈ గంభీరపేట మండలంలో అభివృద్ధి అని చెప్పేసి అన్నాడు, మొన్నటికి మొన్న వరదలు వచ్చిన్నాడు, బస్సు పోయి వాగులో పడ్డది నీ కళ్ళకు కనిపించలేదా అని చెప్పేసి అని అడుగుతున్నాం। నీ ఎంపీ గారు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నారు కదా, మీరు తీసుకున్నటువంటి వ్యాక్సినేషన్లా మీరు మొన్న వచ్చినట్టు కరోనాకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో ఎంపీ గారు ల్యాండ్స్ 2 సంవత్సరాల ల్యాండ్స్ దాంట్లో కరోనాకు పోయిన సంగతి మీ అందరికీ తెలుసు, కావాలని చేస్తున్నారు తప్ప అంతకుమించి వేరే ఎలాంటి విషయం లేదు। మీరు తీసుకున్న వ్యాక్సినేషన్లా మీ నాయకులు తీసుకున్న వ్యాక్సినేషన్లా మా ఎంపీ గారి యొక్క వాటా ఉందని చెప్పేసి మేము ఇలా సగర్వంగా చెప్పుకుంటున్నాం। అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ 9వ ప్యాకేజీ పూర్తి అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రోగ్రామ్ చేస్తుంది అని చెప్పేసి అని ముక్త కంఠంతో చేస్తూ, నువ్వెన్ని కేసులు పెట్టినా మేము భయపడాల్సిన అవసరం లేదు, భయపడం కూడా నువ్వు స్పందించి 9వ ప్యాకేజీ ద్వారా గంభీరపేట ఎగుమానికి నీళ్ళు వచ్చేంత వరకు మేము కొట్లాడతామని చెప్పేసి నీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ। సింహాచలం వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాద్రి అప్పన్న గురువారం ఉత్తర ద్వారంలో వైకుంఠ వాసునిగా భక్తులకు దర్శనమిచ్చారు, అనువంశిక ధర్మకర్తకు తొలి దర్శనం కల్పించారు, తరువాత ఉదయం 5 నుండి 10 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు। వైకుంఠ ఏకాదశి ఉత్సవం సందర్భంగా అన్ని రకాల ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు। Thank you.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదంలో రెండు కోతులు మృతి చెందాయి. మృతి చెందిన కోతులకు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పట్టణ శివారులోని వెంకటేశ్వర మందిరం పక్కన అంత్యక్రియలు నిర్వహించారు. బజరంగ్ దళ్ కార్యకర్తలు రజనీకాంత్, సంతోష్, అశోక్, సురేష్, జేమ్స్, శ్రీకాంత్, రాజేష్, జగదీష్, సంగమేశ్వర్ పాల్గొన్నారు. జై శ్రీరామ్. మొత్తం మూసినాక మీదే అనుకొస్తుంది. ముగ్గురు అనేది నేను వాడు బయట నేరుగా హైట్ రావాలి కొంచెం హైట్ ఉంటే కొంచెం ఇదిగా ఉంది. వీళ్ళన్నీ కలిగిస్తారు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. వెండి గరుడ వాహనంపై లక్ష్మీ నరసింహస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు మాస్క్, భౌతిక దూరం పాటిస్తూ క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఆలయంలో కోవిడ్ నిబంధనల ప్రకారం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓ
జగిత్యాల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ వద్ద గుట్కాతో వెళ్తున్న కారుకు ప్రమాదం జరిగింది. పోలీసులు ఆపినా ఆగకుండా అతి వేగంగా వెళ్లడంతో అదుపు తప్పి బైక్ ను ఢీకొట్టింది. అదే స్పీడ్ లో ట్రాన్స్ఫార్మర్ ను ఢీకొట్టింది. బైక్ పై వెళ్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నిజామాబాద్ నుంచి జగిత్యాలకు గుట్కా తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాకేష్ కోటి ఆటో ఉంది, బండి నింపుకొని ఆటో పంపించమను. జల్ది పంపించా చెప్పు మనం దాని కూడా. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి గరుడ వాహనంపై మహావిష్ణువు దర్శనం. కొత్తపల్లి పట్టణంలో క్యాలెండర్ ఆవిష్కరణ, ముఖ్య అతిథిగా పాల్గొన్న కచ్చు రవి కుర్మ. కేసీఆర్ హయాంలో ఆలయాలకు మహర్దశ, స్వామివారిని దర్శించుకున్న మంత్రి అల్లోల. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ నిరసన, ఎగువ మానేరు పనుల పూర్తికై ఆందోళన. ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం.